గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో అంతరంగంగా కొనసాగిన శ్రీరామనవమి వేడుకలు ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఘనంగా నిర్వహించారు. 2 సంవత్సరాల తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కొనసాగింది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకోవడంతో రామాలయాలు, హనుమాన్ ఆలయాలు భక్త సంద్రాన్ని తలపించాయి. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ముస్తాబాద్, మద్దికుంట, గూడెం, రామలక్ష్మణులపల్లెలోని దేవాలయాల్లో శ్రీరాముని కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మంగళగడ్డ దేవాలయ చైర్మన్ బంగారి సత్తయ్య అధ్యక్షతన సీతారాముల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా తయారు చేసిన పెండ్లి మండపంలో వేద పండితుల మంత్రోచ్చనల మధ్య స్వామివారి కళ్యాణం కొనసాగింది. వందలాది మంది భక్తుల మధ్య సీతమ్మకు రామయ్య మాంగళ్యధారణ చేసి మనువాడాడు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఒడిబియ్యం, నూతన వస్త్రాలు, కట్న కానుకలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు మద్దికుంటలో ఆలయ చైర్మన్ జనగామ గోపాలరావు ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరామయ్య సీతమ్మల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. వేద పండితులు సూచించిన సమయాన పట్టాభిరాముడు సీతమ్మను వివాహమాడాడు. లోకరక్షకుని వివాహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. రామయ్య కళ్యాణం సందర్భంగా అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేవుని కళ్యాణం చాలా గొప్పగా జరుపుకుంటున్న అన్ని గ్రామాల ప్రజలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం శుభ సందర్భాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాగనే అన్ని గ్రామాల ప్రజలు చల్లగా ఉండి ఆ దేవుడు కూడా అందరినీ మంచిగా చూసి పాడి పంటలతోని అందరూ సంవత్సరం కాలం పాటు ఆ దేవుడు అందరినీ మంచి ఆశీర్వదించి మంచిగా అందరూ కూడా బతికే విధంగా ఆ భగవంతుడు ఈ మండల ప్రజలందరినీ చూడాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. హైదరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో అంగంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినాయి. రాముని కళ్యాణం అన్ని గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళగడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ యొక్క సత్యనగర్ ఆధ్వర్యంలో ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇలా బ్రహ్మాండంగా ఇక్కడ దాదాపు 3-4 వేల మంది భక్తులు హాజరైనరు. కన్నుల పండుగగా సీతారామరావు కళ్యాణం జరిగింది. అందరికి కూడా ఆ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అట్లే మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా భక్తి శ్రద్ధలతోటి అన్ని గ్రామాల్లో సీతారామ కళ్యాణం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రామునిపల్లి గ్రామంలో శ్రీరాముని దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కన్నుల పండుగగా కళ్యాణం జరిగింది. అనంతరం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులో వేద మంత్రోచనల మధ్య వైభవోపేతంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. మక్తపల్లి గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. పట్టు వస్త్రాలను సర్పంచ్ అందజేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు.
విఘ్నేశ్వర మహారాజ్ కి.